ఏమండి స్వీట్ తీసుకోండి. నాకేం అవసరం లేదు. అబ్బో చాలా ఘాటుగా ఉన్నట్టున్నారు శ్రీవారు, కారణమేంటో? ఏంటో నీకు తెలీదా? శుభమ అంటూ పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే వాళ్ళ పెళ్లి గొడవ మనకెందుకు? మీరనేది రెండు పెళ్లిళ్ల గురించా? ఒప్పుకున్నారు కదా, అయిపోయింది కదా. ఇంకో 5 రోజులు ఒప్పుకు పడితే పెళ్లి కూడా అయిపోతుంది. అరే చెప్తున్నాను కదా, ఇటు చూడండి. ఈ పెళ్లి జరిగితేనే చిత్ర వసంతులు హ్యాపీగా ఉంటారు కదా, అది మాత్రమే ఆలోచించండి, ఎక్కువ ఆలోచించకండి, సరేనా? ముందు స్వీట్ తినండి. మాటలతోనే కాదు చూపులతో కూడా మాయ చేసేస్తాం. ఏదో ఒకలా మాయ చేయాలి, లేకపోతే మిమ్మల్ని మేనేజ్ చేయడం కష్టం కదా. వసంత్ గారి పెళ్లికి ముహూర్తాలు పెట్టాలని పంతులు గారిని పిలిపిస్తే 2 పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టించాం. పనిలో పనిగా మనకే ఓ ముహూర్తం పెట్టుచుంటే బాగుండేది కదా. ముహూర్తమా? ఏం ముహూర్తం? అంటే అబ్బో సిగ్గే, అది పక్కన పెట్టి ఏం ముహూర్తమో చెప్పండి. అన్నీ నాతోనే చెప్పిస్తావు, అర్థం చేసుకో. ఇంకా మనకి ఏ ముహూర్తం మిగిలింది? ఉన్నది ఒక్కటే ముహూర్తం, శోభన ముహూర్తం. శోభనమా? మాళవికేంటి ఇంకా రాలేదు? ముహూర్తాలు పెట్టేసుంటారా? 2 ముహూర్తాలు కలిపి పెట్టడానికి ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకోవాలి, ఒకే ముహూర్తం పెట్టాలి, అప్పుడే నా లైఫ్లోకి చిత్ర ఎంట్రీ, మాళవిక ఎగ్జిట్ ఒకేసారి జరుగుతాయి. బంగారం, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, వెళ్ళిన పని ఏమైంది? లవ్ యూ, లవ్ యూ సో మచ్ అభి. ఒకప్పుడు నీ నోటి నుంచి ఈ మాట వింటే మనసుకి హాయిగా ఉండేది, అది కూడా నీ మీద ప్రేమతో కాదు. నిన్ను యష్కి కాకుండా చేసి వాడి జీవితం మీద దెబ్బ కొడుతున్నానన్న కసితో. కానీ ఇప్పుడు అదే మాట నీ నోటి నుంచి వింటుంటే కంపూరం పుడుతుంది. ఏంటి బంగారం ఇంత హ్యాపీగా ఉన్నావు, ఇంత ప్రేమ చూపిస్తున్నావు, ఏంటి విషయం? ప్రేమ ఎప్పుడో ఉంది, ఆ ప్రేమని పరిపూర్ణం చేసే మన పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది, అందుకే ఇంత సంతోషం. రియలీ? వాళ్ళు ఒప్పుకున్నారా? యష్, వేద అందరూ ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు. వసంత్, చిత్ర, మనిద్దరి పెళ్లి ఒకేసారి జరుగుతుంది, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా హ్యాపీగా ఉంది బంగారం, ముహూర్తం పెట్టించుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ మాళవిక, నా ప్లాన్ ప్రకారం ముహూర్తం పెట్టుకొచ్చారు. కానీ నువ్వనుకున్నట్టు జరిగేది 2 పెళ్ళిళ్ళు కాదు, ఒకటే పెళ్లి, అది నాకు చిత్రకి జరిగే పెళ్లి. అభిజాలి, ముహూర్తం కుదిరినంత వరకు ఒక టెన్షన్, కుదిరాక ఇంకో టెన్షన్. టైమా చాలా తక్కువగా ఉంది, 6 డేస్ మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్ కి చెప్పాలి, షాపింగ్ చెయ్యాలి, హల్దీ, మెహందీ, సంగీత్, అన్ని ఫంక్షన్స్ చేయాలి. ఆదిత్యని కూడా ఎల్లుండి తీసుకురావాలి. ఎన్ని పనులు ఎలా చేయాలో ఏంటో.
కూల్ బేబీ, ముహూర్తం కుదిరింది కదా, అదే చాలు. మిగతావన్నీ కాస్త అటు ఇటు అన్ని జరిగిపోతాయి. ఒకవేళ జరగకపోయినా పెళ్ళైతే జరుగుతుంది కదా, అది చాలు. థ్యాంక్ యూ అబ్బి.